నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు. పద్మావతి. పద్మావతి గారు చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డాక్టర్ గారు సోరియాసిస్ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చేతులకి దురదలు వస్తూ ఉంటాయండి, స్కిన్ పడిన చోట పొట్టు కింద కూడా వస్తూ ఉంటుంది. అది ఎక్కడన్నా కొంచెం బాగా చేస్తే కొంచెం రద్దు కింద కూడా వస్తూ ఉంటుంది. అది సోరియాసిస్ లేకపోతే సన్ కి అన్న తగిలి వచ్చేదా? అది మామూలుగా అంతకుముందు గొడిగేసి వెళ్ళండి, డాక్టర్ చూపెడితే అది ఇది అనేవాళ్ళం. అది ఎట్లా అనేసి మా వారు కూడా నల్లగా అయిపోయి పొట్టు వస్తూ దురద వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఓన్లీ కొబ్బరి నూనె ఇదే రాస్తాం, పెద్ద మెడిసిన్స్ ఏం వాడలేదు. ఓకే, హలో చెప్తారమ్మా డాక్టర్ గారు. అమ్మా, మీకున్న సమస్యకి మీరు పాటిస్తున్నారు కొబ్బరి నూనె, పారాఫిన్, లిక్విడ్ ఇలాంటివి వాడినట్టయితే అది ఇచ్చింగ్ తగ్గుతుంది. దీంతోపాటు ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించాలండి. అంటే మాంసము లేకపోతే నిల్వన్న పదార్థాలు, బేకరీ ఫ్రూట్స్ ఇవి పూర్తిగా మానేయాలి. ఏమైనా అలవాట్లు, టీ, కాఫీస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మనం తగ్గించుకోవాలి. లేకపోతే వాటి వల్ల ఈ ఉన్న సోరియాసిస్ పెరుగుతూ ఉంటుందండి. అందుకని మీరు పైన పూతలే కాకుండా ఆహార నియమాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు ఇందాక నేను చెప్పాను, వేప నీళ్ళ స్నానము కానీ, వేప నీళ్ళ స్టీము, తర్వాత వారానికి ఒకసారి మీరు ఫాస్టింగ్ ఉండి వేప నీళ్ళతో ఎనిమా తీసుకోవటం, దీంతోపాటు ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే, కాళ్ళకి చేతులకి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతాలని అరిటాకులతో చుట్టి మీరు ఎండకు పెట్టినట్లయితే అది ఇచ్చింగ్ తగ్గి తర్వాత హీలింగ్ పెరుగుతుంది, మీకు తొందరగా నయం అవడానికి అవకాశం ఉంటుందండి.